తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ధర్నా నిర్వహించారు. వీటికి సంబంధించి 5 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహించబడతాయని యానిమేటర్స్ ప్రమీల తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రామ సంఘం నుంచి చెల్లించవలసిన 2,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని, 1,500 మంది వివోలకు బకాయిల వేతనాలు వెంటనే ఇవ్వాలని, గ్రేడింగ్ పేరుతో వేతనాల కోత విధింపులు ఆపాలని, యూనిఫామ్ గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను తీర్చకపోతే ధర్నా కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని అన్నారు. కాల పరిమితి సర్క్యులర్ వెంటనే రద్దు చేయాలి. కాల పరిమితి సర్క్యులర్ వెంటనే రద్దు చేయాలి. వయో పరిమితి సర్క్యులర్ వెంటనే రద్దు చేయాలి. మండలాల్లో, ప్రతి మండలంలో, జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. అదే విధంగా రేపు మేము రాష్ట్ర కమిటీ మేరకు రేపు మేము విజయవాడ ధర్నాకి మా జిల్లా తరఫున, తూర్పుగోదావరి జిల్లా తరఫున మేము వెళ్ళదలుచుకున్నామండి. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, అలాగే కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, అలాగే వయో పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, మొత్తం మీద 64 జీవోని రద్దు చేయాలని ప్రధాన డిమాండ్గా మేము ఈ రోజున ధర్నా కార్యక్రమం ప్రారంభించడం జరిగిందండి. దీనికి మద్దతుగా మాకు ఎనర్జీఎస్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ గారు వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే లోకల్గా ఉన్న నాయకులు కూడా వచ్చి మద్దతు ఇవ్వడం జరిగిందండి. దీనికోసం మేము ఈ పోరాటంలో భాగంగా వివోఏలందరి తరఫున కూడా సీఎం గారికి ఒకటే చెప్తా ఉన్నామండి. మేము వెలుగు ప్రాజెక్టు ప్రారంభమైన కాడి నుంచి కూడా మేము పనిచేస్తూ ఉన్నాము. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికీ లేని విధంగా మాకు ఈ అక్రమంగా ఈ జీవులు అన్నది విడుదల చేయడం అన్నది మా జీవితానికి ఎంతో హానికరంగా ఉంది. కావున దానికోసం మేము పోరాడడానికి ఈరోజు ఇక్కడ టెంట్ వేసి ధర్నా కార్యక్రమం ప్రారంభించడం జరిగిందండి. నమస్కారం అండి, మేము గోకరం మండలం నుంచి మాట్లాడుతున్నామండి. మాకు సర్కులర్ 64 గవర్నమెంట్ వారిని మేము కోరుచున్నామండి. మా యొక్క డిమాండ్లన్నీ కూడా గవర్నమెంట్ వారు మాకు అంగీకరించి మాకు న్యాయం చేస్తారని కోరుచున్నామండి.